లు అనధికారిక లేఅవుట్ల వైపు కన్నెత్తి చూడని పంచాయతీ అధికారులు మొగల్తూరులో ఎటువంటి అనుమతులు లేకుండా ఎచ్చదగా అనధికారిక లేఅవుట్లు వేస్తున్నారని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా గానీ ఏమాత్రం పట్టించుకోరు ఆగస్టు రెండవ తేదీన ఎన్ఎన్ వన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన త్రాగునీటి చెరువుకు ఆనుకొని లేఅవుట్కు పర్మిషన్ ఎవరిచ్చారు అన్న వార్తకు ఎట్టకేలకు నెల రోజులు గడిచాక స్పందించిన ఈవోపీఆర్ అధికారి ఎం నవీన్ కిరణ్ మొగల్తూరు కుళాయి చెరువుకు ఆనుకొని ఉన్న లేఅవుట్కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎన్ వన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి వివరణ ఇచ్చారు గానీ ఈఓపిఆర్డి ఎం నవీన్ కిరణ్ ఇంతవరకు ఆ అనధికారిక లేఅవుట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొగల్తూరు పంచాయతీ అధికారులు కాసుల కోసం అమ్ముడు పోయారా లేక అధికార పార్టీ సర్పంచ్ భర్తకు లోబడిపోయి అనధికారిక లేఅవుట్లు వేస్తున్నా గానీ ప్రభుత్వ సిపి భూములను కబ్జా చేస్తున్నా గానీ ఏమాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొగల్తూరు గ్రామంలో యదచ్చగా త్రాగునీటి చెరువుకు ఆనుకొని లేఅవుట్లు వేసి ఫ్లాట్లు విక్రయిస్తున్నారని అందులో నిర్మాణాలు చేపడితే త్రాగునీటి చెరువు కాలుష్యం అవుతుందని మొగల్తూరు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా గానీ ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు మొగల్తూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ సిపి భూములు కబ్జాలు అనధికారిక లేఅవుట్లపై స్థానిక ప్రజలు మొగల్తూరు పంచాయతీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పారిశుధ్యాన్ని గాలికి వదిలేసి ప్రజా సమస్యలపై స్పందించకుండా కేవలం అధికార పార్టీ నాయకుల కనుసనల్లోనే పనిచేసే మొగల్తూరు పంచాయతీ అధికారులు మాకొద్దు అంటూ స్థానికులు వాపోతున్నారు